వెల్కమ్ టు షణ్ముఖ టీవీ న్యూస్. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలో సర్పంచ్ సబ్బరపు పద్మావతి, సూరిబాబు, ఉప సర్పంచ్ పాడాల వెంకటరామరెడ్డి అధ్యక్షతన గ్రామంలో సంక్రాంతి నిమిత్తం ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు అనగా కోడిపందాలు, గుండాటలు, పేకాట మొదలుగొని జూదాలు నిషేధించినట్లు పంచాయతీలో తీర్మానం చేశారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ సంక్రాంతికి గ్రామంలో ప్రజలు ఎటువంటి జూదాలు ఆడకుండా సంతోషంగా ఉండాలని అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఉప సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో ఎటువంటి జూదాలు ఆడకూడదని, ఊర్లో ఈ మధ్య గొడవలు జరిగిన కారణంగా పంచాయతీలో తీర్మానం చేయడం జరిగిందని, బిక్కవోలు సబ్ ఇన్స్పెక్టర్ బుచ్చిబాబుకి అలాగే తహసీల్దార్ పోసిబాబుకి తీర్మానం అందజేసి మా ఊర్లో ఎటువంటి జూదాలు జరగకుండా చూడాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు ఎస్ సూరిబాబు, మాజీ ఎంపీటీసీ ఎస్ భాస్కర్ రెడ్డి, అనసూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు వచ్చి పోలీస్ స్టేషన్ వారికి వినతి పత్రం ఇచ్చాం, అది కూడా ఎంఆర్ఓ గారికి కూడా ఇస్తామండి. పనులపాకలో ఎటువంటి క్రీడలు జరగకుండా, అది నెంబర్గుండు కోడిపందాలు అసత్య దుసత్య కార్యక్రమాలు ఏం జరగకుండా ఈ పండగకి వచ్చే జనాలకి ఈ జోజమక్రీడల్ని నిర్వహించకుండా ఉండడం కోసం పోలీసు వారిని కోరడం జరుగుతుందండి. అంటే రేపొద్దు ఏదైనా ప్రాబ్లం వస్తే, లానా ప్రాబ్లం వస్తే ఊరికి ఇబ్బంది జరుగుతుందనే ఉద్దేశంతో మాత్రమే ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి వచ్చి చెప్పడం జరుగుతుంది. దీన్ని సబ్ ఇన్స్పెక్టర్ గారు దీని మీద చర్యలు తీసుకుని మా ఊళ్ళో ఎటువంటి జోజాలు ఆడకుండా పండగకి ప్రశాంతతగా మా గ్రామం ప్రశాంతతని కాపాడాలని కోరుకుంటూ ఈ ప్రెస్ మీట్ మీడియా సోదరుల ముఖంగా ఈ ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది. అది బెక్కవోలు మండలం పందలపాక గ్రామ పంచాయతీ. మా నిన్న మా పాలకవర్గం అంతా కలిసి ఒక సమావేశం వేసి, అత్యవసర సమావేశం వేసి మన ఊళ్ళో ఈ కోడి పందాలు, నెంబరగుండు ఈ కార్యక్రమాలు ఏం జరగకుండా జనాలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంటే గతంలో మా పందలపాక గ్రామంలో ఈరోజు నిన్న మన వరకు కూడా మెన్ను ఉండి మన జరిగిన గతంలో జరిగిన గొడవలు, ఈ ఆర్చుల గురించి, ఈ పేరు గురించి చాలా గొడవలు జరిగి ల్యాండ్ ఆర్డర్ చాలా ప్రాబ్లం అయింది. అటు ఊరికి గ్రామం అంతా కూడా ఉరికిపడేలాగా, గ్రామంలో ఏం జరుగుతుందో తెలియనిగా అందరూ కూడా చాలా ఇబ్బందులు గురయ్యాం. అన్ని పేటల నుంచి కూడా దాని మీద మనకి ఇప్పుడు ఏదైనా ఇలాంటి కార్యక్రమాలు జరిగితే మళ్ళీ ఎవరన్నా గొడవ పెట్టుకుంటే ఈ గొడవ కారణంగా పందలపాకలో మళ్ళీ ఏదైనా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చి మాలో మాకు సమస్యలు వస్తాయని చెప్పి మా బాడీ అంతా ఆలోచించి మా ప్రెసిడెంట్ గారు మేము కలిపి, మా సర్పంచ్ గారు మేము కలిపి ఒక అత్యవసర సమావేశం వేసి, అత్యవసర సమావేశంలో ఈ క్రీడలు ఈ పండుగకు సంబంధించి ఏమీ కూడా జరగకుండా. పందలపాక గ్రామ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పందలపాక గ్రామంలో ఎటువంటి జోదం కానీ, ఎటువంటి నెంబర్ గుండా ఆటలు కానీ ఎవరు కూడా ఆడకుండా ప్రజల గ్రామ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో సంతోషంగా ఈ సంక్రాంతిని జరుపుకోవాలని కోరుకుంటున్నాం. గ్రామ సర్పంచ్ పద్మావతి సూర్యనారాయణ. పందలపాక గ్రామ ప్రజలందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంక్రాంతికి మన పందలపాక గ్రామ ప్రజలందరూ కూడా ఆరోగ్యంతో ఉంటూ ఆ సంతోషంగా ఈ పండుగను జరుపుకోవాలని, ఇటువంటి జోజల క్రీడలను ప్రోత్సహించకుండా మన గ్రామాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా అల్లులతోటి, కూతురులతో కూడా అందరితో, మనవాళ్ళతో అందరితో ఈ సంక్రాంతిని బాగా అత్యంత పండుగని బాగా ఆస్వాదిస్తూ అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి మన గ్రామ ప్రజలందరూ కూడా ఈ పేకాట, కోడిపందాలు, నెంబరగుండు జోలు పోకుండా మన గ్రామానికి ఎటువంటి చెడపేరు తేకుండా మన గ్రామాన్ని అత్యున్నత ప్రధాన స్థానంలో నిలబెట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.